నమస్కారం. సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఆరోగ్యం కుటుంబ సంక్షేమంపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష. 6 సూత్రాలతో రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలని అధికారులకు సీఎం ఆదేశం. పత్రికా స్వేచ్ఛను హరిస్తున్న వైసీపీ ప్రభుత్వం. 938 జీవోను రద్దు చేయాలని చంద్రబాబు డిమాండ్. జర్నలిస్టులపై దాడులు జరిగితే సహించేది లేదని హెచ్చరిక. రాష్ట్రంలో అంగన్వాడీ వ్యవస్థ ప్రక్షాళన. గర్భిణీలు పిల్లల పౌష్టికాహారం పంపిణీ, మంత్రి తానేటి వనిత ప్రకటన. దేవాదాయ శాఖలో త్వరలో ఖాళీల భర్తీ. టీడీపీ ధారాదత్తం చేసిన భూములను పరిరక్షిస్తాం, మంత్రి వెల్లంపల్లి వెల్లడి. గుంటూరులో విస్తృతంగా వార్డు సభలు. భారీగా తరలివస్తున్న లబ్ధిదారులు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామన్న ఎమ్మెల్యే ముస్తఫా, వైసీపీ నేత చంద్రగిరి యేసురత్నం. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ కోసం 6 సూత్రాలతో ముందుకు సాగాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. ఆరోగ్య కుటుంబ సంక్షేమంపై అధికారులతో ఆయన సమీక్షించారు. నవంబర్ 1 నుంచి హైదరాబాద్, చెన్నై, బెంగళూరులో ఆరోగ్యశ్రీ కింద 150 హాస్పిటల్స్లో సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి రావాలని నిర్ణయించారు. డిసెంబర్ 1 నుంచి శస్త్రచికిత్సలు చేయించుకున్న వారు కోలుకునేంత వరకు ఆర్థిక సాయం అందించాలని ఆదేశించారు. గిరిజన ప్రాంతాల్లో బైకుల ద్వారా మారుమూల ప్రాంతాల్లో కూడా వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని సీఎం అన్నారు. వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ ప్రక్రియను జనవరిలో మొదలుపెట్టాలని సూచించారు. వైసీపీ పాలనలో మీడియాపై విపరీతంగా దాడులు పెరిగిపోయాయని టీడీపీ నేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. పత్రికా స్వేచ్ఛకి భంగం కలిగించే 938 జీవోని తక్షణమే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిపక్షంలో జర్నలిస్టులకు మద్దతుగా పోరాటం చేస్తామని ఆయన వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరో బీహార్ లాగా మారే ప్రమాదం ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. ఈ మేరకు అరండల్పేటలోని రాష్ట టీడీపీ కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం తప్పులను ప్రశ్నించే వారిపై విపరీతంగా దాడులు పెరిగిపోయాయని ఆయన చెప్పారు. ప్రతిపక్ష నేతలతో పాటు జర్నలిస్టులపై దాడులు చేయడం దారుణమన్నారు. పత్రికా స్వేచ్ఛను హరించే విధంగా ముఖ్యమంత్రి జగన్ 938 జీవోను తీసుకొచ్చారని ఆయన ఆరోపించారు. పత్రికా స్వేచ్ఛకి భంగం కలిగించే 938 జీవోను తక్షణమే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో జర్నలిస్టులకు మద్దతుగా పోరాటం చేస్తామని ఆయన వెల్లడించారు. రెగ్యులేటరీ ఆర్డర్స్ అమలు చేయము ఆ మాట చెప్పండి. మీరు ఇప్పుడు ఒక జీవో వచ్చింది, 938 జీవో రీఇంట్రడ్యూస్ చేస్తున్నారు, క్యాబినెట్ డెసిషన్ చెప్పండి మాట. నేను అందుకే డిమాండ్ చేస్తూ తక్షణమే విరమించుకోండి, నో డిస్కషన్ ఆన్ దిస్. అదే ఇది కానీ పెట్టుకుంటే ఇది మీకు భవిష్యత్తులో ఇది ఒక శాపంగా మారుతుంది, గుర్తుపెట్టుకోండి. అందరినీ నియంత్రణ చేయాలనుకుంటున్నారు, ఆ నియంత్రణ చేసే ఈ జీవోనే మీకు మరణ శాసనం అవుతుంది, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా డీజీపీ కార్యాలయాన్ని వైసీపీ కార్యాలయంగా మార్చారని చంద్రబాబు విమర్శించారు. టీడీపీ నాయకులకు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని ఆయన తెలిపారు. గతంలో అన్ని రంగాలలో ముందంజలో ఉన్న ఏపీని అభివృద్ది విషయంలో అట్టడుగు స్థాయికి దిగజార్చారని ఆయన ఆరోపించారు. డీజీపీ, ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత, అసెంబ్లీ, జ్యుడిషియరీ, పత్రికలు అన్నీ కూడా రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. అది అర్థం చేసుకోకుండా ఇష్టానుసారంగా మేము చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేస్తాం, పర్వాలేదు పర్వాలేదు, కడాన తగులుకున్నప్పుడు శిక్ష తప్పదు. అంగన్వాడీ వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు ప్రభుత్వ యంత్రాంగం సిద్దమైంది. ఈ మేరకు అంగన్వాడీ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేస్తున్నట్లు రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత ప్రకటించారు. గత ప్రభుత్వంలో అంగన్వాడీ కేంద్రాలను పూర్తిగా నిర్వీర్యం చేశారని రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం మంత్రి మీడియాతో మాట్లాడారు. టీడీపీ పాలనలో గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఇవ్వాల్సిన పౌష్టికాహారం నాసిరకంగా ఇచ్చారని ఆమె ఆరోపించారు. పిల్లలకు ఇవ్వాల్సిన గుడ్లు,
పౌష్టికాహారం కూడా నాసిరకంగా అందించి అవినీతికి పాల్పడ్డారని ఆమె విమర్శించారు. కానీ నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో అంగన్వాడీ వ్యవస్థ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టామని వనిత ప్రకటించారు. ఇందులో భాగంగా పిల్లలు గర్భిణీలకు సరైన పౌష్టికాహారం అందించేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. రాష్టంలో 53% మహిళలకు రక్తహీనత ఉందని, దానిని తగ్గించేందుకు సరైన పౌష్టికాహారం అందించేందుకు తగిన విధంగా చర్యలు చేపడతామని ఆమె తెలిపారు. గతంలో అంగన్వాడీ కేంద్రాల ఆహారం బిల్లులు కూడా పెండింగ్ పెట్టి వెళ్లిపోయారని, వీటన్నింటినీ సరిదిద్దుకుంటూ మహిళా పక్షపాతిగా సీఎం జగన్ పనిచేస్తున్నారని ఆమె పేర్కొన్నారు. మాకు రావాల్సిన, అంటే మా శాఖే కాదండి, మిగిలిన శాఖలో కూడా చాలా బిల్స్ పెండింగ్ ఉన్నాయి. ఎందుకు ఉన్నాయంటే గత ప్రభుత్వంలో వాళ్ళు చేసిన పరిపాలనలో, వాళ్ళు అందించిన పరిపాలన ఎక్కడికక్కడే వాళ్ళు ఎక్కడ బకాయిలు పెట్టేసి వాళ్ళ టర్న్ పూర్తి చేసుకుని వెళ్ళిపోయారే తప్ప, ఈ రోజున అధికారంలోకి వచ్చిన 4 నెలల కాలం అవుతున్నా కూడా చాలా ఆ బిల్స్ అన్ని కూడా క్లియర్ చేస్తూ వస్తున్నా కూడా ఇంకా 2-3 నెలలు బిల్స్ పెండింగ్ ఉండడం జరిగింది. వాటిని కూడా క్లియర్ చేస్తూ ఇంకా బెటర్గా అంగన్వాడీ సెంటర్స్లో పౌష్టికాహారం తీసుకుంటున్న వాళ్ళందరికీ కూడా ఇంకా బెటర్గా మనం ఏ ఫుడ్ అందించగలం, ఇంకా ఏమి యాడ్ చేస్తే బాగుంటుంది. అదేవిధంగా మద్యం ధరలు పెంచి మద్యాన్ని పేదలకు దూరం చేయాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని మంత్రి వనిత స్పష్టం చేశారు. సీఎం జగన్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని మహిళలంతా స్వాగతిస్తున్నారని గుర్తు చేశారు. మద్యపాన నిషేధం జరగడం చూసి ప్రతిపక్ష నేత చంద్రబాబు మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. ప్రతిపక్షం వాళ్ళు ఎంతసేపు రాజకీయం చేసుకోవడం కోసం, రాజకీయ లబ్ది కోసం మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఈ రోజున నిజంగా మద్యమ దుకాణాలు తగ్గించడం వల్ల, ప్రభుత్వమే ఈ దుకాణాలను రన్ చేయడం వల్ల చాలా మహిళలు చాలా హ్యాపీగా ఉన్నారండి. రాష్ట్రం మొత్తం మీద మహిళలందరూ కూడా ఈ రోజున ఆ ప్రామిస్ నమ్మే. ప్రతిపక్ష నేత చంద్రబాబు సహజతత్వం అందరికీ తెలుసునని రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ప్రజలు చంద్రబాబు మాటలు నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. వెలగపూడి సచివాలయంలో మంత్రి బొత్స మీడియాతో మాట్లాడారు. పత్రికా స్వేచ్ఛపై చంద్రబాబు మాట్లాడటం దయ్యాలు వేదాలు వెల్లించినట్లుగా ఉందన్నారు. ఎవరు మీడియాపై ఆంక్షలు విధించారో, ప్రెస్ మీట్లకు రావద్దని ఎవరు హుక్కుం జారీ చేశారో చెప్పాలని నిలదీశారు. ఎన్నికల ముందు అప్పులు చేసి మరీ పెద్ద కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించి చిన్న కాంట్రాక్టర్లకు బిల్లు ఇవ్వలేదని మండిపడ్డారు. సూటిగా ఒక్క విషయాన్ని అడుగుతాను చంద్రబాబు అడిగారు, ఈ ప్రభుత్వం వచ్చి 5-6 కాలం అవుతుంది. ఈ కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు పత్రికకు సంబంధించి స్వేచ్ఛకు సంబంధించి ఏదైనా కొంత చట్టాన్ని ఏదైనా తీసుకొచ్చారా? ముస్లిం సోదరుల హజ్ యాత్రకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలు పోస్టర్లను డిప్యూటీ సీఎం అంజద్ బాషా ఆవిష్కరించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి 2,602 మంది హజ్ యాత్రకు పెళ్లే అవకాశం ఉందని డిప్యూటీ సీఎం అంజాద్ బాషా తెలిపారు. హజ్ యాత్రకు సంబంధించిన పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. 3 లక్షల రూపాయలు ఆదాయం కలిగిన వారికి 60,000, 3 లక్షలకు పైగా ఆదాయం ఉన్నవారికి 30,000 రూపాయలను ప్రభుత్వం అందిస్తుందని చెప్పారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు. అన్ని రాష్ట్రాల నుంచి కూడా పవిత్ర హజ్ యాత్రకు వెళ్లడం జరుగుతుంది. మరి దాంట్లో భాగంగానే ప్రతి రాష్ట్రానికి కూడా అక్కడ ఉండే ముస్లిం జనాభా ప్రతిపాదికన ప్రతి రాష్ట్రానికి కూడా ఒక కోటా ఇవ్వడం జరుగుతుంది. ఆ కోటాలో భాగంగా మన రాష్ట్రానికి సంబంధించి 2,602 హాజీలు ప్రతి ఏటా వెళ్ళేదానికి అవకాశం కల్పించడం జరిగింది. కానీ గత 3 సంవత్సరాలుగా మనం చూస్తే ఏదైతే మాకు కేంద్ర ఏదైతే హజ్ కమిటీ మనకు కేటాయించిన కోటాకు కూడా అప్లికేషన్స్ రాని పరిస్థితి మనం చూసాం. గ్రాడ్యువల్గా అప్లికేషన్స్ తగ్గడం వల్ల ప్రతి ఏటా హాజీలు కూడా గత సంవత్సరం 1,870 హాజీలు మాత్రమే మన రాష్ట్రం నుంచి పవిత్ర హజ్ యాత్రకు వెళ్లడం జరిగింది. అంటే మనకు దేవాలయాల దీప ధూప నైవేద్యాల కోసం నిధులు కేటాయిస్తామని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ వెల్లడించారు.
ఈ మేరకు విజయవాడలో శుక్రవారం దేవాదాయ అధికారులతో మంత్రి వెల్లంపల్లి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ భూముల పరిరక్షణ, దేవాలయాల అభివృద్దిపై సమావేశంలో చర్చించారు. అనంతరం వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ దేవాదాయ శాఖలో ఖాళీలను త్వరలో భర్తీ చేస్తామని ప్రకటించారు. అర్చకులకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. అదేవిధంగా ప్రతి భక్తుడికి దేవాలయాలు అందుబాటులో ఉండేలా చేస్తామని చెప్పారు. సూరాయిపాలెంలో సుమారు 10 ఎకరాల భూమిని టీడీపీ ఇష్టం వచ్చిన వారికి దారాదత్తం చేశారని మండిపడ్డారు. ఆ భూములపై గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారని, వాటిపై విచారణ జరిపిస్తామని స్పష్టం చేశారు. చంద్రబాబు హయాంలో తన బినామీలకు ఇష్టానుసారంగా భూములు కేటాయించారని, ప్రస్తుతం ఆ భూములన్నింటినీ వెనక్కి తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రతి ఒక్క భక్తుడికి కూడా దేవాలయాలు అందుబాటులో ఉండాలా, దేవాలయంలో పరిశుభ్రత ఉండాలా, దేవాలయంలో ఒక పవిత్రమైన భావంతో ఉండే విధంగా ఉండాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా గత ప్రభుత్వంలో 5 ఏళ్లలో దేవాలయ భూములు గనక అడ్డగోలుగా గనక జీవోలు ఇచ్చి గనక రూల్స్ గనక పరిపాటించకపోతే ఆ జీవోల వివరాలు గాని ఆ ల్యాండ్ వివరాలన్నీ కూడా తీసుకోమని చెప్పాం. తప్పకుండా ఏదైతే అన్లీగల్ గా చేసిన ప్రతి జీవోను కూడా రద్దు చేస్తాం వాటన్నింటి కూడా. 51వ డివిజన్లోని నెహ్రూ నగర్ లో నిన్న వార్డు సభ జరిగింది. ఎమ్మెల్యే ముస్తఫా ఈ సభకు హాజరయ్యారు. పేదల సొంతింటి కల సాకారమే తమ లక్ష్యమని ఎమ్మెల్యే ముస్తఫా ప్రకటించారు. వార్డులో 1700 మంది దరఖాస్తు చేసుకోగా 786 మందిని ఇప్పటి వరకు ఎంపిక చేశామన్నారు. అర్హుల దరఖాస్తులను సంపూర్ణంగా పరిశీలించి ఉగాది నాటికి అందరికీ ఇళ్లు మంజూరు చేస్తామని ముస్తఫా భరోసా ఇచ్చారు. 51వ డివిజన్ లో జరిగిన వార్డు సభలో ఆయన మాట్లాడారు. ముందుగా మీ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను, ఎందుకంటే మీరందరూ ఓట్లేసి నిన్ను మళ్ళీ గెలిపించినందుకు మీ అందరికీ పేరుతో ఉన్న నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ వార్డుకు సంబంధించి మొత్తం పెట్టుకున్న అప్లికేషన్లు 1780 పెట్టుకున్నారు. ఏంటి ఇల్లు కావాలి, ఆ 1780లో ఏం వచ్చింది మనకి 787 ఇల్లు శాంక్షన్ అయిపోయింది ఆల్రెడీ. అంటే గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దాలిగిరి కార్యాలయ ప్రారంభోత్సవం నిన్న ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు మాజీ మంత్రులు, టీడీపీ నేతలు పాల్గొని ఎమ్మెల్యే కార్యాలయాన్ని ప్రారంభించారు. పరిపాలనలో వైసీపీ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని పలువురు టీడీపీ నేతలు ఆరోపించారు. ఈ మేరకు నగరంలోని బృందావన గార్డెన్స్ లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దాలిగిరి కార్యాలయ ప్రారంభోత్సవం శుక్రవారం ఘనంగా జరిగింది. మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ముఖ్య అతిథిగా హాజరై ఎమ్మెల్యే కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, గల్లా అరుణ, టీడీపీ నేతలు డేగల ప్రభాకర్, నసీర్ అహ్మద్, రాయపాటి శ్రీనివాస్, మానం శ్రీనివాస్, తెలుగు యువత మల్లి, ముత్తినేని రాజేష్, పోతురాజు ఉమాదేవి, పానకాల వెంకట మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. కార్యాలయ ప్రారంభోత్సవం సందర్బంగా ఎమ్మెల్యే మద్దాలిగిరి కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా పశ్చిమ నియోజకవర్గంలో కార్యాలయాన్ని ఏర్పాటు చేసిన ఎమ్మెల్యేని మాజీ మంత్రులు, టీడీపీ నేతలు అభినందించారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేసి మంచి పేరును పొందాలని సందర్భంగా నేతలు ఆకాంక్షించారు. తెలుగుదేశం పార్టీ కొత్త ఆఫీస్ ని బృందావన గార్డెన్స్ 2వ లైన్ యూకో బ్యాంక్ బ్యాక్ సైడ్ కొత్తగా నూతనంగా ప్రారంభించుకోవడం జరిగింది. పెద్దలు మాకు అన్నిట్లో కూడా మరి సలహాలు కానివ్వండి, అన్నిట్లో కూడా మనం వెన్నుంటి ధైర్యం చెప్పి ముందుకు తీసుకెళ్ళిన పెద్దలందరూ కూడా, ముఖ్యంగా మా పాలిట్ బ్యూరో సభ్యురాలు అరుణ్ కుమార్ గారు, పెద్దలు నాకు ఆనంద్ బాబు గారు, అలాగే ఆల్పాటి రాజా గారు, మా సోదరు నజీర్ గారు, పెద్దలు రాయపాటి శ్రీనివాస్ గారు, పెద్దలందరూ కూడా మరి కార్యక్రమానికి వచ్చి నన్ను ఆశీర్వదించారు. చాలా సంతోషంగా ఉంది. తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయినప్పటికీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మరి తెలుగుదేశం పార్టీని, ఆ పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి గిరిధర్ గారిని ఇక్కడ ప్రజలు ఆదరించి గెలిపించడం జరిగింది. తెలుగుదేశం పార్టీకి ఎంతో పట్టున్న నియోజకవర్గం ఈ నియోజకవర్గం. ఇవాళ 5 నెలలు అవుతా ఉంది ప్రభుత్వం వచ్చి, అన్ని రంగాల్లో విఫలమైపోయింది ప్రభుత్వం. మరి విఫలమైనటువంటి ప్రభుత్వ చర్యల్ని ప్రజల్లో తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. హెల్మెట్ వాడకంపై ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా గుంటూరు వెస్ట్ ట్రాఫిక్ సీఐ వాసు మాట్లాడుతూ, ద్విచక్ర వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి తమ విలువైన ప్రాణాలు కాపాడుకోవాలని ఆయన సూచించారు.
హెల్మెట్ ధరించిన వారికి జరిమానా విధిస్తున్నా వారిలో ఎటువంటి మార్పులు రావడం లేదని గుంటూరు వెస్ట్ ట్రాఫిక్ సీఐ వాసు అన్నారు. హెల్మెట్ వాడకంపై ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. లక్ష్మీపురం నుండి ప్రారంభమైన ర్యాలీ శంకర్విలాస్ సెంటర్ వరకు కొనసాగింది. అనంతరం మదర్ థెరిసా విగ్రహం వద్ద మానవాహారంగా ఏర్పడి అవగాహన కల్పించారు. హెల్మెట్ ధరించకపోవడం వల్లనే అధిక శాతం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని సీఐ పేర్కొన్నారు. ప్రజల్లో అవగాహన కలిగించడం వలన ప్రమాదాలను అరికట్టవచ్చని ఆయన వివరించారు. ఒక ఇంపార్టెన్స్ ఏంటంటే అది కేవలం పోలీసు వాళ్ళు ఫైన్ వేస్తారు, ట్రాఫిక్ పోలీసు ఫైన్ వేస్తారు కాబట్టి మనం హెల్మెట్ పెట్టుకోవాలని కాకుండా ఆ హెల్మెట్ పెట్టుకోవడం వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి, హెల్మెట్ లేకపోతే ఎటువంటి నష్టాలు జరుగుతాయి అనే ఒక అవేర్నెస్ పబ్లిక్లోకి వెళ్ళాలి. మోస్ట్ ఆఫ్ ది పర్సంటేజ్ ఆఫ్ ది యాక్సిడెంట్స్ ఏంటి మనకి స్టూడెంట్స్ వలన యూత్ వలన జరుగుతున్నాయండి. అందువల్ల మేము ముఖ్యంగా ఈ ఎన్ఆర్ఐ కాలేజీ యొక్క స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసుకున్నాము. స్టూడెంట్స్ ద్వారా పబ్లిక్లోకి ఒక మెసేజ్ పంపించాలి. ఈ స్టూడెంట్స్ వలన పబ్లిక్లోకి మెసేజ్ ఫాస్ట్గా వెళ్తున్నాయి ఉద్దేశంతో స్టూడెంట్స్ ద్వారా మనం ఈ లక్ష్మీపురంలోని ఎన్ఆర్ఐ కాలేజ్ నుంచి బ్రాడీపేట వరకు అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అన్నదాన సత్రంలో 42వ డివిజన్ సభ జరిగింది. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ పశ్చిమ నియోజకవర్గం సమన్వయకర్త చంద్రగిరి యశ్వరత్నం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా సంక్షేమ పథకాలు అమలు చేసి తీరుతుందని అన్నారు. గత ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీల మేరకు అధికారంలోకి వచ్చిన నాటి నుంచే హామీలను ఒక్కొక్కటి అమలు చేస్తున్నారని పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త చంద్రగిరి యశ్వరత్నం తెలిపారు. అన్నదాన సత్రంలో జరిగిన 42వ డివిజన్ సభలో ఆయన మాట్లాడారు. సమాజంలో అర్హులైన వారందరికీ నివేశన స్థలాలు అందజేస్తామన్నారు. ఎక్కడా ఎటువంటి అవకతవకలు వివక్షతకు తావులేదన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఒక ఇల్లు రావాలనే ఉద్దేశంతో మరి రాష్ట్రంలో సుమారుగా 25 లక్షల ఇల్లు గ్రౌండ్ లేఅవుట్ చేయాలనే ఉద్దేశంతో చేసే భాగంలో ఒకటిగా మన గుంటూరు నగరం పశ్చిమ నియోజకవర్గంలో మరి అన్ని వార్డుల్లో కూడా ఎంతమంది అప్లై చేశారు, ఎంతమంది ఎలిజిబిలిటీ వచ్చింది అని ఈ రోజున ప్రజలకి పారదర్శకంగా ఎంతమంది అప్లై చేశారు, ఎవరికి వచ్చినాయి, ఎవరికి రాలేదు, ఎవరికి ఉన్న వాళ్ళకు కూడా వచ్చినాయి అనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేశారు. దీనివల్ల ఎంత ట్రాన్స్పరెంట్గా మరి ఈ కార్యక్రమం ముందుకు పోతుందో ప్రజలు అర్థం చేసుకోవాలి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా నగరంలోని ప్రధాన డ్రైన్లన్నీ పూర్తిగా స్తంభించిపోయాయి. ఈ మేరకు ప్రజల ఇబ్బందులను పరిగణలోకి తీసుకుని చెత్త చెదారంతో నిండిపోయిన డ్రైన్లను క్లీన్ చేసే పనిలో నగరపాలక సిబ్బంది నిమగ్నమయ్యారు. వర్షాకాలంలో ఎక్కడా పారిశుద్ధ్యం క్షీణించకుండా తగు చర్యలు చేపడుతున్నారు. గత 2 నెలల నుండి నిర్విరామంగా కురుస్తున్న వర్షాల కారణంగా గుంటూరులో పారిశుధ్యం పరిస్థితి మరింత అధ్వానంగా తయారైంది. ఏ పేటలో చూసినా ఏ వీధిలో చూసినా వీధులన్నీ జలమయమై డ్రైన్లన్నీ పూర్తిగా స్తంభించిపోయాయి. దీంతో మురుగు మొత్తం డ్రైన్లలో కాక రోడ్లపైనే ప్రవహిస్తోంది. దీంతో నగరంలో పారిశుధ్యం క్షీణించి ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. దీంతో కార్పొరేషన్ యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రజల ఇబ్బందులను పరిగణలోకి తీసుకుని చెత్త చెదారంతో నిండిపోయిన డ్రైన్లన్నీ క్లీన్ చేసే పనిలో నగరపాలక సిబ్బంది నిమగ్నమయ్యారు. వర్షాకాలంలో ఎక్కడ పారిశుధ్యం క్షీణించకుండా తగిన చర్యలు చేపడుతున్నారు. మురుగునీరు పారే డ్రైన్లలో చొరబడి శానిటేషన్ సిబ్బంది చెత్తను వెలికి తీస్తూ చేస్తున్న కృషికి అందరూ అభినందనలు తెలుపుతున్నారు. అయితే చెత్తాచెదారం డ్రైన్లలో వేయకుండా ఇళ్లలోని చెత్తని కేవలం చెత్త కుండీల్లో మాత్రమే వేయాలని ప్రజలు కూడా అనుకుంటే పారిశుధ్యం విషయంలో నగరం మరికాస్త మెరుగుగా ఉండే అవకాశం ఉంది. పోతే ఇప్పుడు పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి రైతు బజార్ సైడ్కి ఒక తుమ్ము లాంటిది పెట్టారు. రీసీ ఇంతకుముందు పెడితే ఆ పైపులో వచ్చేసి రాళ్ళు చెత్త మొత్తం ఇరుక్కుంది. లోపలికి 2 మనుషులు కూడా పంపించి మొత్తం పగలగొట్టడం జరిగింది. అది ఆ వర్క్ ఇప్పుడు జరుగుతుంది. పోతే తప్పకుండా మేము ఇదంతా శుభ్రంగా ఇచ్చేస్తామని చెప్పని ఇక్కడ కాలువలో ఏది పడితే అది వ్యర్థాలు కవర్లు సంచులు ఇట్లాంటివి వేయకుండా ఉండాలని నేను తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో ఇసుక సరఫరాలో ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ ఈ నెల 24న అన్ని ఆర్డీఓ కార్యాలయాల వద్ద సామూహిక నిరసన దీక్షలు నిర్వహిస్తున్నట్టు టీడీపీ నేత వర్ల రామయ్య వెల్లడించారు. అరండలపేట రాష్ట టీడీపీ కార్యాలయంలో విలేకరులతో వర్ల రామయ్య మాట్లాడారు. ఇసుక పునరుద్దరణ కోరుతూ 24న జరిగే దీక్షల్లో కలిసొచ్చే రాజకీయ పక్షాలతో పాటు కార్మికులంతా పాల్గొనాలని కోరారు. ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరు నుండి సీఎం జగన్ మినహాయింపు కోరడం రాజ్యాంగ విరుద్దమన్నారు. 43,000 కోట్ల అక్రమార్జన కేసుల్లో నిష్పక్షపాతంగా కోర్టుకు హాజరై తన నిజాయితీని జగన్ నిరూపించుకోవాలని వర్ల రామయ్య హితో పలికారు. ఈ ప్రభుత్వం ఇసుక మీద ఆడుతున్న గోబుల్స్ మాట తొలగించాలనుకుంటున్నారు.
ఉద్దేశంతో వాళ్ళకి కనువిప్పు కలిగించాలనే ఉద్దేశంతో సామూహిక నిరాహార దీక్ష చేయడానికి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం నిర్ణయించింది. తదనుగుణంగా ఆ రోజున జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. తెలుగుదేశం పార్టీతో పాటు ఇంట్రెస్టెడ్ అదర్ ప్రతిపక్షాలకు కూడా మేము తెలియజేస్తున్నాం. వాళ్ళు వస్తే వాళ్ళు కూడా కలిసి, ఎందుకంటే ఇది అందరి సమస్య, పార్టీల కంటే కూడా ఇది ప్రజా సమస్య, లక్షలాది మంది కార్మికుల సమస్య, పేదవారికి సంబంధించిన సమస్య కనుక వాళ్ళు కూడా కలిసి వచ్చే ప్రతిపక్షాలతో మేము కలిసి నడుస్తాం. థ్యాంక్ యూ. రాష్ట్రాన్ని పెద్ద ఎత్తున లూటీ చేస్తూ ప్రతిపక్ష నేతలను ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా ఇబ్బందులు పెడుతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. పత్రికా స్వేచ్ఛను హరించడమే కాక లబ్దిదారులను అన్యాయం చేస్తున్నారని, గత 5 ఏళ్ల పాలన మొత్తం అవినీతి అంటున్న సీఎం జగన్ 5 నెలల్లో దాన్ని నిరూపించగా రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నారని అన్నారు. తదుపరి వీటిపై నిర్వహించే కార్యాచరణ గురించి పార్టీ నేతలతో ఆయన టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడారు. జిల్లా ఉపాధి కార్యాలయంలో జాబ్ మేళా జరిగింది. నిరుద్యోగ యువత హాజరై జాబ్ మేళా ద్వారా ఉద్యోగ అవకాశాలను పొందారు. ఎడ్లపాడు ఎన్ఎస్ఎల్ టెక్స్టైల్ కంపెనీలో పలు ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలను నిర్వహించారు. ప్రతి వారం ఉపాధి కార్యాలయంలో నిర్వహించే జాబ్ మేళాలను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని ఎంప్లాయ్మెంట్ అధికారులు సూచించారు. అయితే ఇందులో మాకు కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటంటే ఐటీఐ ఎలక్ట్రీషియన్స్, ఫిట్టర్, టైం కీపర్స్ డిగ్రీ వాళ్ళు అనమాట. వాళ్ళకి ఆ రిక్వైర్మెంట్ ఉంది. ఆ రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఎన్ఎస్ఎల్ టెక్స్టైల్స్ హెడ్లపాడు నుంచి హెచ్ఆర్ మేనేజర్ గారు వచ్చి ఉన్నారు. కాబట్టి విద్యార్థులందరూ, క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ అవకాశాన్ని ప్రతి వారం జరిగే జాబ్ మేళాల్లో ఉపయోగించుకుని ఉద్యోగం పొందాలని చెప్పేసి మేము ఎంప్లాయ్మెంట్ తరఫున తెలియజేస్తున్నాము. ఎన్ఎస్ఎల్ టెక్స్టైల్స్ లిమిటెడ్ ఎడ్లపాడు నుంచి వచ్చాను. నేను అక్కడ అసిస్టెంట్ మేనేజర్ హెచ్ఆర్గా పనిచేస్తున్నాను. ఇప్పుడు మా దగ్గర ఉన్నటువంటి వేకెన్సీస్ ఫుల్ఫిల్ చేయడానికి మేడం గారిని అడిగి పర్మిషన్ తీసుకొని ఇక్కడ జాబ్ మేళాలు మేము అటెండ్ అవ్వడం, మేము రిక్రూట్ చేయడానికి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్కి వచ్చాము. పాత బస్టాండ్ కూడలోని పరీక్ష భవన్లో నిన్న నేషనల్ సైన్స్ ఫెస్ట్ జరిగింది. పాఠశాల విద్యాశాఖ సైన్స్ పరిశోధన సంస్థ సంయుక్త ఆధ్వర్యాన జరిగిన ఈ ఫెస్టుకు ఉపాధ్యాయులు, విద్యార్థులు హాజరయ్యారు. సైన్స్ పట్ల విజ్ఞాన జిజ్ఞాసను పెంపొందించేందుకు సైన్స్ ఫెస్ట్ దోహదపడుతుందని డిప్యూటీ డీఈఓ పేర్కొన్నారు. సైన్స్ ప్రదర్శనలో విద్యార్థులను భాగస్వాములు చేయాలన్నారు. తద్వారా సవాళ్లను ఎదుర్కొనే స్థైర్యం వారిలో పెరుగుతుందని పేర్కొన్నారు. ఒక చక్కటి కార్యక్రమము నిర్వహిస్తున్నారు. ప్రధానమైన ఈ టాపిక్లో సైన్స్ అండ్ సొసైటీ, దీనికి సంబంధించి మీరు ఆల్రెడీ ఇది కమ్యూనికేట్ చేశాము. ఏ థీమ్ మీద మీరు ఈ సైన్స్ డ్రామా అనేది పెర్ఫామ్ చేయాలి అనేది, దానిలో సబ్ టాపిక్స్గా కూడా మరి 4 సబ్ టాపిక్స్. బ్రాడీపేట శ్రీ వెంకటేశ్వర బాలకుటీరులో ఏర్పాటు చేసిన ఆర్ట్స్ అండ్ సైన్స్ ఎగ్జిబిషన్ విద్యార్థుల ప్రతిభకు అద్దం పట్టింది. విద్యార్థులు ప్రదర్శించిన నమూనాలు సందర్శకులను ఆకట్టుకున్నాయి. ఎల్కేజీ, యూకేజీ విద్యార్థులు వారి పాఠ్యాంశాలను చిట్టి చిట్టి మాటలతో చెప్పడంతో సందర్శకులు ఎంతో ముగ్ధులయ్యారు. రోబోటిక్స్, స్పేస్ వంటి వాటి గురించి 9వ తరగతి విద్యార్థులు చక్కగా వివరించారు. సైన్స్ నమూనాలే కాకుండా తెలుగు, ఇంగ్లీష్, హిందీ లాంటి భాషా విషయాలను ప్రదర్శించారు. The tattered blanket story is about the son who has no love, care, affection about his mother. He left his mother at a village and led a happy life at city. In that, Bharatanatyam, Kuchipudi, Kathakali are one of them. Some of them. We are grateful to be the dancers in India. Thank you. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు తమ పాఠశాలలో సైన్స్ అండ్ ఆర్ట్స్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నామని పాఠశాల ప్రిన్సిపల్ ప్రణయజ పేర్కొన్నారు. ఈ సైన్స్ అండ్ ఆర్ట్స్ ఎగ్జిబిషన్ వలన టీమ్ వర్క్, సబ్జెక్టులో డెప్త్, చేయాల్సిన విధానము అవన్నీ నేర్చుకుంటారని మా ఉద్దేశము. సృజనాత్మకతను వెలికి తీయాలని డాక్టర్ మంగాదేవి గారు చెప్తారు. అట్లా అందుకని చెప్పేసి ఈ యొక్క సైన్స్ ఎగ్జిబిషన్ ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తాము. ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు పిల్లలందరూ కూడా పేరెంట్స్ సహాయంతో వివిధ సబ్జెక్ట్స్లో డిఫరెంట్ ఐటమ్స్ చేసి చూపర్లను చాలా ఆకట్టుకుంటున్నారు.
కొండవీడు కోట అభివృద్దిపై వెలగపూడి సచివాలయంలో నిన్న సమీక్ష సమావేశం జరిగింది. కొండవీడు కోటను ప్రపంచ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు తగిన విధంగా ప్రణాళికలు రూపొందించాలని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే విడుదల రజని, శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అర్బన్ ఎస్పీ రామకృష్ణ ఆధ్వర్యంలో నిన్న నేర సమీక్ష సమావేశం జరిగింది. పెండింగ్ కేసులను తక్షణమే పరిష్కరించి నేర నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా పోలీసు అధికారులు, సిబ్బందిని ఎస్పీ ఆదేశించారు. స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీలను నిర్ణీత గడువులుగా పరిష్కారం చేయాలని నగర కమిషనర్ అనురాధ అధికారులకు సూచించారు. ఈ మేరకు ప్రతి సోమవారం నగరపాలక సంస్థలు నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమంపై కమిషనర్ అధికారులతో సమీక్షించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆరోగ్యం, కుటుంబ సంక్షేమంపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష. 6 సూత్రాలతో రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలని అధికారులకు సీఎం ఆదేశం. పత్రికా స్వేచ్ఛను హరిస్తున్న వైసీపీ ప్రభుత్వం. 938 జీవోను రద్దు చేయాలని చంద్రబాబు డిమాండ్. జర్నలిస్టులపై దాడులు జరిగితే సహించేది లేదని హెచ్చరిక. రాష్ట్రంలో అంగన్వాడీ వ్యవస్థ ప్రక్షాళన. గర్భిణీలు, పిల్లల పౌష్టికాహారం పంపిణీ, మంత్రి తానేటి వనిత ప్రకటన. దేవాదాయ శాఖలో త్వరలో ఖాళీల భర్తీ. టీడీపీ ధారాదత్తం చేసిన భూములను పరిరక్షిస్తాం, మంత్రి వెల్లంపల్లి వెల్లడి. గుంటూరులో విస్తృతంగా వార్డు సభలు. భారీగా తరలివస్తున్న లబ్ధిదారులు, ఆర్థిక ఇబ్బందులు ఉన్న అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామన్న ఎమ్మెల్యే ముస్తఫా, వైసీపీ నేత చంద్రగిరి యేసురత్నం. ఈ వార్తంతా సమాప్తం. నమస్కారం.